ఇప్పటి వరకు ఎవరైనా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీ విద్యా ఉద్యోగ సమాచారం కోసం ఈ ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. మీరు గమనించినట్లయితే ఎస్ఏ అభ్యర్థులకి, ఎస్ఏ మన ఎస్ఏ అభ్యర్థులు ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి థర్డ్ లిస్ట్ కి సంబంధించి సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కాల్స్ రావడం జరిగింది. లిస్ట్ అయితే మనకు అప్లోడ్ చేయలేదు, వెబ్సైట్ లో ఎలాంటి లిస్ట్ పెట్టలేదు, కానీ ఆయా అభ్యర్థులు ఎవరైతే థర్డ్ లిస్ట్ లో ఉండబోతున్నారో సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఆల్రెడీ కాల్స్ వచ్చాయి. అంతేకాకుండా వాళ్ళ ఫోన్స్ కి మెసేజ్ కూడా రావడం జరిగింది. వాళ్ళు రేపు అంటే రేపు ఆదివారము అలాగే సోమవారం కూడా సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి. మంగళవారం నాడు వాళ్ళు విజయవాడ వెరిఫికేషన్ కి వెళ్ళాలని చెప్పేసి వాళ్ళ సూచనలు వెళ్ళాయి. ఓకే, ఇంకొక విషయం ఏంటంటే అభ్యర్థులు మంగళవారం నాడు సెకండ్ లిస్ట్ ఫైనల్ అంటే సెకండ్ మన సెకండ్ ప్రొవిజనల్ లిస్ట్ కి సంబంధించి ఫైనల్ లిస్ట్ పెట్టాలి. అది సోమవారం కానీ మంగళవారం కానీ పెడతారు. సోమ లేదా మంగళవారం నాడు సెకండ్ ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ ఏదైతే ఉందో, సెకండ్ ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ దానికి సంబంధించి ఫైనల్ లిస్ట్ అంటే ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ ఫస్ట్ లిస్ట్ కి పెట్టారు. ఫస్ట్ లిస్ట్ ఫైనల్ లిస్ట్ పెట్టాలా? ఫస్ట్ ప్రొవిజనల్ లిస్ట్ కి ఫైనల్ లిస్ట్ పెట్టారు. అలాగే సెకండ్ ప్రొవిజనల్ లిస్ట్ కూడా ఫైనల్ లిస్ట్ పెడతారు సోమ లేదా మంగళవారం నాడు. ఆ తర్వాత అదే వీక్ లో మరి మంగళవారం నాడు ఖచ్చితంగా థర్డ్ లిస్ట్ లో ఉన్న ఎస్ఏ అభ్యర్థులు, స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆల్రెడీ మెసేజ్ వెళ్ళే, ఫోన్ వెళ్ళే, వాళ్ళు సర్టిఫికేట్స్ రేపు వెళ్ళిన అప్లోడ్ చేయాలి, మంగళవారం నాడు వెరిఫికేషన్ వెళ్ళాలి. ఇది వాళ్ళకి వెళ్ళిన సూచన. ఓకే, దీనికి సంబంధించి ఇంకేమైనా సమాచారం ఉంటే దాన్ని మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ, ప్లీజ్ షేర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.